కీర్తనలు కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 11వ వచనం 11వ వచనం నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టి కొనినవి భూమిలో నుండి సత్యము మొలచును చెప్పునైనా భూమిలో నుండి మొక్కలు రావాలి కదా సత్యం ఏంటి 11వ వచనంలో ఉంది అది 11వ వచనాన్ని డౌట్ అవునండి భూమిలో నుండి సత్యము మొలచును ఆకాశము నుండి నీతి పారజూచును సత్యం అంటే వాక్యం భూమిలో నుండి సత్యము మొలచును అన్నాడు ప్రకృతి నిర్మాణంలో దేవుడు భూమి ఆకాశములు కలుగుగాక అనే మాట అన్నాడు గుర్తుందా నేను ఫ్యాన్ ఆ చివరికి తోసాను దీన్ని అలాగ అటు అటు తిరుగుతుంది హ్యాపీ అది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించననే మాట ఉంది అంటే ప్రకృతి దేని వలన పుట్టింది అని నువ్వు అనుకుంటున్నావు ఆ వాక్యాన్ని బట్టి ప్రకృతి దేవుని వలన దేని వలన పుట్టింది ప్రకృతి దేవుని వాక్యము వలన దేవుని వాక్యం వలన కలిగిందని నేను అంటాను ఏమంటావు దేవుని వాక్యము వలన కలిగిన దానిలో ఏముంటుంది భూమి ఫలించునుగాక అన్నాడు ఫలిస్తుందా ఫలించమన్న దేవుని మాట ఫలించమని చెప్పిన ఫలించమని చెప్పిన దేవుని మాట ఇప్పటికీ తప్పిపోకుండా ప్రకృతిలో జరుగుతుంది ఆదాము చేసిన నేరానికి భూమి శపింపబడింది అది వాక్యమే కదా శాపానికి ఎలా కన్వర్ట్ అయింది అది తప్పు చేయటం వల్ల గచ్చపదలు మళ్ళ తుప్పలు అది నెరవేరిందనా వాక్యం వల్ల జరిగింది అదేని భూమిలో నుండి దేవుని మాట వస్తుంది కనబడుతుంది భూమిలో దేవుని మాట కనిపిస్తుంది కనిపిస్తుందా లేదా మనిషిలో కనిపించకపోవచ్చు ప్రకృతిలో కనిపిస్తుంది దేవుని వాక్యం వలన ప్రపంచములు నిర్మాణమయ్యాయి నిర్మాణమైనవి ఎలా నిర్మాణమయ్యాయన్నాడు వాక్యముతో నిర్మాణమయ్యాయన్నాడు అంటే సత్యముతో నిర్మాణమయ్యా అన్నావు కనుక ఎక్కడి నుంచి రావచ్చు అది సత్యం వల్లనే అయితే రెడీ మంచి చెడులో వృక్షాన్ని మరి ఎందుకు వేసినట్టు అంటే దేవుడు చేసింది అంతా మంచే కదా అంతే మంచి అయినప్పుడు మళ్ళీ చెడు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది మంచి చెడులో వృక్ష ఫలాన్ని వేసాడు ఎందుకు వేసాడు చెడు వేశాడా నిన్ను చెడు చెయ్యొద్దని వేశాడా చెడు చెయ్యొద్దని వేశాడు అది మంచిదే కదా మంచిదే మంచిదే కదరా మంచిదే పరీక్ష పెట్టాలా వద్దా పెట్టాలి సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు నీకు పరీక్ష పెట్టకపోతే నువ్వు ఎంబీటీహెచ్ పాస్ అవ్వాలంటే పరీక్ష పెట్టాలి లేకపోతే అందరూ పాస్ అయిపోయినట్టు అంటారు అందరూ పాస్ అయిపోతారా ఫెయిల్ అవరా కనుక పరీక్ష పెట్టాలి దేవుడు అనగా మంచికి నిదర్శనం అయితే మంచి అయితే సాతాను అనగా చెడుకు అనుకున్నాం కదా నీ గురించి నువ్వు మంచోడువా చెడ్డోడువా అనేది నేను ఎలా కన్ఫర్మ్ చేయాలా నువ్వు మంచోడువా చెడ్డోడువా అని నేను డిసైడ్ చేస్తే బాగుంటుందా నువ్వు నిరూపించుకుంటే బాగుంటుందా మరి నిరూపించుకోవాలంటే నేను పరీక్ష పెట్టాలవుద్దా యోగుతో యోగు గురించి ఏముంది సైతాన్ దేవుడితో
నువ్వేదో కాపాడుకుంటున్నావు నీ కొడుకుని, నీ కొడుకు గొప్పతనం నాకు చెప్తావేంటి? నీతివంతుడు యథార్థవంతుడు భూమి మీద అత్తరం అంటే వాడు ఎవడు లేడు, నువ్వు చెప్తే నేను నమ్మను. దేవుణ్ణి ఎదిరించింది అది. నువ్వు చెప్పుకుంటున్నావు నీ కొడుకు గురించి. చెడు చెయ్యకుండా ఏం చేసావు? చెడు జరగకుండా ఏం చేసావు? కంచి ఎందుకు వేసావు మరి? నువ్వు కంచి తీసేయు, నువ్వు చెబుతు కానప్పుడు. మరి ఇదే మాట ఏదైనా వనంలో మంచి చెడ్డలు తెలుగును చక్షాన్ని వేయకపోతే ఏమవుతుంది? నువ్వు మంచోడో చెడ్డడో ఎలా తెలుస్తుంది? కనుక కంచె వేసావు, కంచె తీసేయమండం బెటర్. సైతాన్ కూడా కంచె తీసేయమండం బెటర్ కదా, లేకపోతే నువ్వు మంచోడు అని ఎలా నమ్ముతాడు? ఇప్పుడు ఏదైనా వనంలో కూడా కంచె వేసేసి ఉంటే, ఏదైనా వనంలో కూడా కంచె వేస్తే ఆలోచించు, ఏదైనా వనంలో కంచె వేస్తే ఆదాం మంచోడు అని సర్టిఫికేట్ ఇచ్చేస్తావు నువ్వు. మరి ఇప్పుడు ఆదాం పరిస్థితి ఏంటి కంచె వేయకపోవటం వల్ల? చెడ్డోడా పాపం చెడ్డోడు అయిపోయాడా? చెడ్డోడా అయ్యో పాపం చెడ్డోడు అయిపోయాడా? జాలి పడ్డానికి ఏముంది? ఎందుకు జాలి పడాలి అయ్యో పాపం అని? నేరస్తుడు, నేర చరిత్ర, నేర ఆలోచన, నేర ప్రవృత్తి కలిగిన వాడు ఇంటర్నల్గా. బయటికి మంచోడే. మరి నీలో ఉన్న నేరం బయటకు రావాలంటే మంచి చెట్లు తెరిచి వృక్ష ఫలాన్ని వేయాలి. వేయకపోతే నువ్వు నేరస్తుడు అని తెలియదు మాకు. అలా దేవుడు నిన్ను గొప్పవాడుగా నిలబెట్టడానికి చెట్టేయడం చెడ్డోడా? మంచి చెడ్డలు తెలుగు వృక్షఫలం వల్ల చెడ్డోడు అవ్వలేదు. మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షఫలం దేవుడు వేయటం వల్ల చెడ్డోడు అవటం లేదు. ఒరిజినల్గా చెడ్డోడు, ఇది వేయటం వల్ల రుజువు చేయబడ్డాడు. ఒరిజినల్గా ఆదామావులు చెడ్డోళ్ళు, వెయ్యకపోతే మంచోళ్ళు. ఇలాంటి సర్టిఫికేట్ నీకు ఇష్టమా? తండ్రి పరిశుద్ధుడు కదా. తండ్రి పరిశుద్ధుడే, ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? తండ్రి ఇండివిజువాలిటీ ఉంది, కొడుకు ఇండివిజువాలిటీ లేదా? మీ నాన్న రూపం నీకు వచ్చేసిందా? ఏ టు జడ్ ఏది రాలేదు, ఆ తండ్రి కొడుకువే కదా. ఏరా తేడా? తండ్రిలోంచి వచ్చాడు పరిశుద్ధుడు. ఆదాం తినకుండా ఉండగలరా అనుకుందాం. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆదాం గురించి ఆలోచిద్దాం. ఆదాము పండు తినకుండా ఉండగలడా చెప్పు. ఎవరు ఆడవాళ్ళు? ఆదాము పండు తినకుండా ఉండగలడా? ఆడవాళ్ళు అమాయకులు, అలా తెలీదు. మగవాళ్ళు మీరు చెప్పండి, ఆదాము పండు తినకుండా ఉండగలడా? ఉండగలడు. ఉన్నాడు, సాతాను వచ్చేటప్పటికి ఉన్నాడు. పెళ్ళం కనబడేసేపటికి ఉండలేకపోయాడు. డైరెక్ట్గా విలనే ఎంట్రన్స్ అయినప్పుడు ఉన్నాడు. వైఫ్ ఎంట్రన్స్ అయ్యగానే మారిపోయాడు. ఉండగలడా ఉండలేడా? ఉండగలడు. మరి ఎందుకు ఉండలేదు? ఏ నీకు ఇండివిజువాలిటీ లేదా? ఏమనంటే రోడ్డు ఎక్కితే ఏ బండి పడుకు, ఏ బండి కింద పడిపోతే నాకు తెలియదు అంటావా? ఆడది కనపడిపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంటావా? చెప్పరా? రోడ్డు మీదకి వెళ్తే ఏ బండి కింద పడిపోతావో తెలీదా? ఆడది కనపడిపోతే ఏం చేస్తావో తెలీదా? అది నమ్మమంటావు నన్ను? నీకు ఇండివిజువాలిటీ లేదా? తోపక్కకి వెళ్ళాలని తెలీదా? బండి వస్తుందని తెలీదా? పక్కంటి వెళ్ళాలని తెలీదా? ఆడత కనబడితే తప్పు కదా అని పక్కకెళ్ళని తెలీదా? ఎన్ని తెలుసు. మరి నీ ఇండివిజువాలిటీని నువ్వు రుజువు చేసుకోవా? నీ ఇండివిజువాలిటీని నువ్వు రుజువు చేసుకోవా? నీ స్వాతంత్ర్యాన్ని లేదా కంచి వేసా ఉంటుంది అది. నువ్వు కంచి వేసేసుకుంటున్నావు, నీ పిల్లల్ని కాపాడుకుంటున్నావు. నువ్వు నీ పిల్లలు నీ పిల్లలని నువ్వు చెప్పుకుంటావు. వాళ్ళు నీ పిల్లలు కాదు, వాళ్ళు మంచోళ్ళు గారు అంటుంది.
వాడు మంచోడు కాదు అన్నది అన్నప్పుడు నువ్వు మంచోడుగా నిరూపించుకోవాలి. నా మీద ఉన్న చెడ్డ పేరు తుడిచేసుకోవాలయ్యా అంటారు. ఎందుకు అంటున్నారు? తప్పు, నన్ను తప్పుగా అంటున్నారు, దాన్ని నేను తుడిచేసుకోవాలి. దానికి నేనేం చేయాలి? మరి నీ ఇండివిజువాలిటీ అది. దేవుడు పవిత్రుడు, నువ్వు పవిత్రుడువే. నువ్వు పాపమైనవరన్నారు. దేవుడు పవిత్రుడు, కుమారుడు పవిత్రుడే. దేవుడు చెయ్యడు, నువ్వు చేస్తావు. ఆదాము మనలో మంచి చెడ్డలు తెలుసుకున్నాడు ఒకని వంటి వాడు ఆయన అన్నాడా లేదా? మనలో అంటే ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను అని ఎందుకన్నాడు? మనకే మంచి చెడ్డలు తెలుసు. ఆదామును చెడ్డ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆదాము చెడ్డ తెలుసుకున్నాడు. ఆదాము చేసి తెలుసుకున్నాడు, దేవుడు చేయకుండా తెలుసుకున్నాడు. చేయకుండా ఎలా తెలుస్తుందండి అంటావా? మన ఇంటి ముందున కరెంటు వేరు పట్టుకుంటే ఏమవుతావు? కాలిపోతావా? ఎప్పుడు నీవు ఎప్పుడైనా పట్టుకున్నావా? చెప్పరా, నువ్వు ఎప్పుడైనా పట్టుకున్నావా? పట్టుకోకుండా నీకు ఎలా తెలుసు కాలిపోతావారు? మరి నువ్వు చూసావా? నువ్వు చూశానంటున్నావు. ఏరా చందు, నువ్వు చూసావా? చూడలేదు. మరి వాళ్ళు చూడలేదు అంటున్నారు. ఇప్పుడు నీ మాట నమ్మంటావా? వాళ్ళు చూడలేదు పట్టుకుంటే కాలిపోతారని. నువ్వు చూడలేదు, ఎవరు చెప్పింది విన్నావు? నీ కళ్ళారా చూసావా? అది చూసావు. ఇప్పుడు రైట్కి వచ్చావు, చెప్తే విన్నావు. నువ్వు చూడలేదు కాలిపోవటం, నేను చూడలేదు కాలిపోవటం. చూసేవాళ్ళు చెబుతున్నారు. చూసేవాళ్ళు చెప్పినప్పుడు నమ్ముతున్నావా? నమ్మకపోతే పట్టుకోవాలా? పట్టుకుంటే నమ్మడానికి నువ్వు ఉండవు. అలాగే నేరం అనేది, పాపం అనేది లైక్ ఎలక్ట్రిసిటీ పవర్. ఆదాము మనలో ఒకటి వంటి వాడు ఆయన. దేవుడు పట్టుకోకుండా తెలిసి దేవునికి. దేవుడు కరెంటు వేరు పట్టుకుంటే కాలిపోలేదు, ఆదాము పట్టుకుంటే కాలిపోయాడు అనుకోకూడదు. మనం పట్టుకోకపోయినా దేవునికి తెలుసు, పట్టుకుంటేనే కానీ నువ్వు నమ్మవు. కనుక నువ్వు పట్టుకోలేదు, నువ్వు దేవుని వంటి వాడు అయిపోయావు. పట్టుకోలేకపోయినా తెలుసుకున్నావు దేవుని వంటి వాడవి. వాడు పట్టుకొని తెలుసుకున్నాడు, వాడు దేవుని వంటి వాడయ్యాడు. పట్టుకోకుండా, నేరం చేయకుండా, పాపం చేయకుండా దేవుడు మంచివాడు, పవిత్రుడు. పాపం చేసి పాపి అయ్యావు. అందరూ పాపము చేసి అంటాడు. పాపం చేయకుండా ఎలాగవుతావు నువ్వు? కనుక నాయన చెట్టు వెయ్యకపోతే ఎలా? వెయ్యాలి ఆయన. పరీక్ష పెట్టకపోతే ఎలా? పెట్టాలి ఆయన. అంతేనా? చిన్నబాబు పాలకొల్లు ఇటు రెండు వచ్చే బాబు, చిన్నబాబు పాలకొల్లు చెప్పు నాయన. చిన్నబాబు, చిన్నబాబు చెప్పు. హలో, సౌండ్ వాల్యూమ్ తగ్గించండి ఆయన. చెప్పు నాయన. హలో డాడీ, నమస్తే డాడీ. నమస్కారం, చెప్పు నాయన. యోగు గ్రంథం మొదటి అధ్యాయం 13 వచనం. యోగు గ్రంథం మొదటి అధ్యాయం 13 వచనం. 12 వచనం. 12 వచనం. యోగు గ్రంథం మొదటి అధ్యాయం 12 వచనం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చెప్పు నాన్న. అపవాదికి మరణం కలగజేసేటువంటి అధికారం ఉందా? అపవాదికి మనల్ని మనం చచ్చిపోయేటట్టు చేసే అధికారం దానికి ఉందా బాబు? ఉందండి. అపవాదికి జగత్తులో అన్నమాట, అపవాదికి మనం చచ్చిపోయేటట్టుగా చేస్తుంది. అది చంపదు, అదే దాని బలం. మరణ బలం అంతే తప్ప అది మనల్ని ప్రేరేపిస్తేగానే అది చేయదండి. ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా మంది. మరి రైలు పట్టాల కిందకి ఎవరో బలవంతంగా తీసుకెళ్లి పడుకోబెడుతున్నారా?
ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా వెళ్ళి పీకెడుతున్నారా? చెప్పు నాయనా. అదే మనకి మనమే చేసుకుందాం. ఏనాయనా ఎవరు చేయక మనకి తనకు తానే చేసుకుంటుంది. వాళ్ళే వెళ్తున్నారు, ఎవడ కనబడకూడదు. బండి వచ్చే టైం వాళ్ళకి తెలుసు, పట్టాల దగ్గర ఉన్నాడు. బండి వచ్చే టైంకి పీకే బండి మీద పట్టాల కింద పెడుతున్నాడు. అప్పుడు సైతం ఏమైనా కొట్టుకొని తీసుకెళ్తుందా? అలిగుద్దాం అనుకున్న లేకుండా పీకే ఉన్న నొక్కేస్తుందా? అలాగే నూతిలో పడిపోయిన వాళ్ళు అలాగే. యోధా పత్రికలో మోషే శరీరం గురించి జరిగింది కదండి అది. అవును, మోషే చిన్నప్పుడే చనిపోయాలనుకున్నప్పుడు, అవును మోషే చిన్ననాటినే చనిపోయాలనుకుని ప్రేరేపించినప్పుడు ఎవరిని ప్రేరేపించింది చంపేయడానికి? మోషేను ప్రేరేపించ మోషేను ప్రేరేపించలేదు అక్కడ. ఫరోను ఫరోను ప్రేరేపించింది. ఎందుకంటే రాజాజ్ఞ, సామాన్యుడు చంపితే నేరస అది హత్య హంతకుడి కింద అరెస్ట్ చేస్తారు కనుక రాజాజ్ఞ అయితే శాసనం కనుక రాజుని ఎవరేం చేయలేరు కనుక పిల్లలు చంపేసేటట్టుగా రాజుని ప్రేరేపించింది. అంతేగాని అది మోషన్ డైరెక్ట్గా వచ్చి చంపేయడానికి పవర్ లేదు. ఓకే అన్న. సునీల్ కుమార్ తిరుపతి, హాయ్ మై సన్, చెప్పు నాయనా. సునీల్ నాయనా, వాయిస్ వినబట్టం లేదు నాయన. సునీల్ కుమార్ చెప్పు నాయనా. డాడీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మై సన్, చెప్పు నాయనా. ప్రకటన 8 మొదటి 2 వచనాలు అండి. ప్రకటన 8 మొదటి 2 వచనాలు ఎలా ఉంది నా కోడలో? కోడలు బాగుంది, ఎదురుగా నెట్ చూస్తా ఉంది. వాక్యం వల్ల ప్రకృతి ఉంది అంటే మాట. వెరీ గుడ్. 8 అధ్యాయం ప్రకటన మొదటి 2 వచనాలు ఆయన. ఆయన 7 ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతట నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితని నిశ్శబ్దత ఏంటంటే వాళ్ళు చేయబోయే పనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విపత్తు సంభవించే ముందు యేసుప్రభు చెప్పినట్టుగా లోకంలో నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదు అనుకునే సమయంలో మీకు సమస్యలు వస్తాయి, లేదంటే మీరు ఇరకాటంలో పడతారు, మీరు ఆపదలో పడతారు అనేది దేవుడు చెప్పిన మాట అది. అలాగే మనం హ్యాపీగా ఉన్నాడండి, రాత్రి హ్యాపీగా భోంచేశాడని అందరితో మాట్లాడాడండి, జస్ట్ అలాగా రోడ్డు మీదకి వెళ్ళాడండి అంతే హార్ట్ ఫెయిల్ అయిపోయింది అంటారు. అంటే ఏ ప్రమాదమైనా సరే నాయన, ఏ ప్రాబ్లం అయినా సరే బిబ్లికల్గా దేవుని ఆలోచనలో మనం చూస్తే ఈ నిశ్శబ్దతకు ముందు నిశ్శబ్దత తర్వాత సమస్య అనేది ఒకటి ఉంటుంది అని చెప్పడానికి ఆయన చెప్పాడు నాయన. అలాగే జపాన్ గురించి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే సముద్రంలో అంత పెద్ద ప్రేలుడు సంభవించింది. అది ఎలా అయిపోయిందంటే అది నిశ్శబ్దతలో జరిగింది. అది ఎక్కడో అధో భూమధ్య భూమి లోపలి భాగాల్లో జరిగింది. అది బయటకు వచ్చేసరికి ఎంతో మందిని తీసుకెళ్ళిపోయింది. అంటే నిశ్శబ్దతకి నిశ్శబ్దత తర్వాత ఏం జరుగుతుంది? నిశ్శబ్దంగా ఉందనుకుంటే మనం ఒకసారి కొన్ని సందర్భాల్లో నాయన ఆకులు కదలవు, ఏమీ కదలవు, గాలి ఉండదు, నెమ్మదిగా ఉంటుంది నాయన. ఆ తర్వాతే ఓరు గాలి ప్రారంభం అవడం లేకపోతే పెద్ద గాలి వాన రావడం మనం చూస్తుంటాం అనేక సందర్భాల్లో. ఏంటి గాలి స్తంభించిపోయింది అంటే అర్థం ఏంటంటే మొత్తం అన్ని పక్కల మూసివేయబడింది, ఫ్లో లేకుండా ఆగిపోయింది. ఆగిపోయిందంటే ఏదో ఫామ్ అవుతుంది అంతే కదా నాయన. సైక్లోన్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా గాలి ధూళి ఏముండదు. ఏంటి ఇంత నిశ్శబ్దతలో ఉందనుకుంటాం మనం, కానీ ఏదో ప్రాబ్లం పొంచిందని అర్థం చేసుకోవడానికి ఈ బోరులు అనేవి ఏంటంటే సమాజానికి, ప్రపంచానికి, మానవాళికి 7 సంపూర్ణంగా చెప్పవలసిన ప్రకటనలు ఈ బోర ద్వారా ప్రకటన కదా జరుగుతుంది. బోర్ అంటే అర్థం ఏంటంటే బోర్ ఉద్దేశం ఏంటంటే అందరికీ వినబడేటట్టుగా అది ప్రకటన జరుగుతుంది. ఆ ప్రకటన చాలా ప్రాబ్లమెటిక్ ప్రకటన. ఇక ప్రకటనలో ఆ బోర్లు 7 గురించి మనం చదువుతుంటే మానవాళికి సంభవించే విపత్తుల గురించి చెప్తారు వాళ్ళు, వాళ్ళు చేసే తప్పుల గురించి చెప్తుంటారు.
కనుక నిశ్శబ్దత అనేది ఎందుకు చోటు చేసుకుందంటే, నువ్వు మొదట, నువ్వు రెండు, నువ్వు మూడు, నువ్వు నాలుగు, నువ్వు ఐదు, ఏదైనా నిశ్శబ్దతలో జరిగితేనే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, చావడానికైనా పోవడానికైనా. ఓకేనా? నా కోడలకి ఇలాగుందని మనం అసలు ఊహించలేదు. ఆమె నవ్వుకుంటూ మన మధ్య తిరుగుతూ మనల్ని పరామర్శిస్తూ ఎంత చూసినప్పుడు ఆమె తలలో ఇంత ప్రాబ్లం ఉందని నువ్వు ఊహించలేదు, నేను ఊహించలేదు. కానీ ఎప్పుడైతే పెళ్ళును బయటకు వచ్చిందో, అబ్బో అది మనమైనా అనుభవించాం అని ఇప్పుడు అనిపిస్తుంది. కనుక నేను ప్రతి నిశ్శబ్దతకి తర్వాత జరిగే సంఘటన ఈ దేవుడు చెప్పడం, లోపల నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు అనుకునే వేళలో మరి మీ నాశనం మీకు తటస్థించటం అనేది జ్ఞాపకం చేసుకుంటే ఈ ఏడు బోర్లు అర్థమవుతాయి నాన్న. ఓకేనా? బాయ్ నాన్న, బాయ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మీరు అడగండి నాన్న. చెప్పనైనా ఆది కాండంలో ప్రజలందరూ ఒక ప్రాంతానికి వస్తారు. ఏనైనా ఆది కాండంలో సార్, ఆది కాండం స్టార్టింగ్ లో ప్రజలందరూ కూడా ఒక ప్రాంతానికి కోరుకుంటారు. ప్రజలందరూ ఒక ప్రాంతానికి వస్తారు, కూడుకొని బాబెలు అనే గోపురం పేరుంది కదా సార్, బాబెలు, బాబెలు, అక్కడ దేవుడు భాషను తారుమారు చేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ భాష జరిగిన తర్వాత వారి ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటారు. భాషలు బట్టి జనాలు విడిపోయారు, జనాలు విడిపోయిన జనాలు ప్రపంచ నలుమూలలకి చెదిరిపోయారు. ఆ టైంలో భారతదేశం ఉంది సార్? ఎందుకు లేదు? భారతదేశం, భారత భూమి ఎక్కడ పోతున్నాయన్న? భారతదేశం జనాంగం ఉంది సార్? జనాంగం, జనాంగం అక్కడెక్కడ ఉంటుంది, ఉండదు కదా. భారతదేశం అనే భూభాగం ఉంది, అమెరికా అనే భూభాగం ఉంది ఖాళీగా, కెనడా అనే భూభాగం ఉంది, అంటార్కిటికా అనే భూభాగం ఉంది, ఆస్ట్రేలియా భూభాగం ఉంది, ఇవన్నీ ఉన్నాయనైనా. దేవుని ఉద్దేశం ఏముంది ఆది కాండంలో? ఆది కాండం మొదటి అధ్యాయం, వెరీ గుడ్ క్వశ్చన్, 28వ వచనంలో దేవుడు మానవాళిని సృష్టించిన తరువాత ఆదామావల్ని ఏమని దీవిస్తున్నాడో చూడు నాయన. 1వ అధ్యాయం 28, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఏనన్నా భూమిని నిండించండి అన్నాడు. భూమిని నిండించండి అంటే బాబిల్ ఎక్కడుంది? ఇరాక్లో ఉంది. ఇరాక్లో ఉండిపోతే వీళ్ళంతా అమెరికా వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఎక్కడుండేవాళ్ళు. ఆ రోజు భాషలో తారుమారు చేయటం వలన దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒరే, మీరు అందరూ ఒకచోట ఉండకూడదు, మీరు విడిపోండి అని. ఆ విడిపోయి భూమిని నిండించాలని, ఆరిన నేల మీద వీళ్ళంతా చెదిరిపోవాలని దేవుడు భాషలు తారుమారు చేశాడు. అప్పటికి ఇండియా ఉంది. అప్పుడు ఇండియాకి ఎలా వచ్చారంటే హిమాలయ పర్వతాల గుండా. ఏనైనా మరి చైనాని ఆక్రమించుకున్నారు, నేపాల్ని ఆక్రమించుకున్నారు, ఒక పక్క నుంచి అలాగలగలగలగా ఈ ఖైబరు బోలన కనుమలనే ఈ పర్వత పంక్తులు ఉన్నాయి, ఈ పంక్తులు గుండా అక్కడ నుంచి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ముందు ఉత్తర భారతదేశానికి వచ్చారు. అంటే అప్పుడు భారతదేశానికి పేరు ఏం లేదు, ఉత్తర భూభాగానికి వచ్చారు ఇండియాలో, తర్వాత దక్షిణ భూభాగానికి ఆ ముందు వచ్చిన వాళ్ళు మళ్ళీ దక్షిణ భూభాగానికి వచ్చారు. ఇలా అప్పుడు భారతదేశానికి వచ్చారు, కొంతమంది మాస్కో వైపు వెళ్ళిపోయారు, మరి కొంతమంది టిబెట్ వైపు వెళ్ళిపోయారు, మరి కొంతమంది ఈ జపాన్ వైపు వెళ్ళిపోయారు. ఇలాగ ప్రపంచంలో మనుషులందరూ చెదిరిపోయారు. మరి భారతదేశంలో రాముడు కృష్ణుడు మరి వీళ్ళెవరు సార్? వీళ్ళకి వచ్చారు సార్? వీళ్ళకి అది వాళ్ళని అడుగు, మనం చెప్పకూడదు కదా, మనకు తెలియదు కదా వాళ్ళు ఎలాగ వచ్చారో. వాళ్ళని అడిగితే అది చెప్తారు. వీళ్ళమంటారు, వీళ్ళ వల్లే సృష్టి వచ్చింది, భారతదేశం డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా యేసుప్రభు ఎలాగొచ్చాడు? వాళ్ళ వల్లనే వచ్చాడు. యేసుప్రభు ఎలాగొచ్చాడు? ఆ చెదిరిపోయినోళ్ళలోనే ఉన్నాడు యేసుప్రభు తాలూకా వంశం కూడా. ఆ చెదిరిపోయినోళ్ళు ఉన్నారు మన తాత ముత్తాతలు కూడానా. ప్రపంచంలో ఈరోజు ఎంతమంది పుట్టుకొచ్చారు ఈవేళ వరకు, వాళ్ళంతా కూడా వాళ్ళల్లోంచి వచ్చిన వాళ్ళే. రాముడు వాళ్ళల్లో నుంచి వచ్చినాడే కదా. మరి హైందూ సోదరులు వాళ్ళకి అంటాం లేదండి, మా వెంకటేశ్వరుల వల్ల మా కృష్ణ వల్ల సృష్టి ఏర్పడింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నాడు, మనం ఏం చేస్తా ఉండే? వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ నమ్మకాలు. మనం ఏం చేయగలం? మనం చెప్పిన నమ్ముతారా వాళ్ళు?
వాళ్ళు మనం చెప్పిన నమ్ముతారా? నమ్మరు. నమ్మని వాళ్ళతో మనం ఎందుకు ఊకొట్టే చూరుకొట్టరా? ఆహా అని కూడా వచ్చేటవంటి మనం ఏం మాట్లాడినా మళ్ళీ తలపొట్టు. ఏనైనా ఎవరికైనా వినేవాడికి చెప్తాం, కానీ వినని వాడికి ఏం చెప్తాం? వినని వాడిని వినని వాడిగానే ఉండనిమ్మన్నాడు. వాడు వినని మనకు తెలిసిపోద్దు, ముందు చెప్పగానే మనం తెలిసిపోతాడు. వినని విన్న వాడితో వాదించకూడదు. మా అలాగండి వస్తాం అనుకుని వెళ్ళిపోతాం. ఏనైనా దీవెన మల్కిపురం చెప్పు తల్లి. దీవెన మల్కిపురం. హలో, వందనాలు డాడీ. వందనాలమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4-5 వచనాలు డాడీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4-5 వచనాలు డాడీ. 4-5 వచనాలు. దుఃఖపడేవారు దుఃఖపడేవారు ఏంటంటే డాడీ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రతిదీ కూడా మనకి పరలోక సంబంధమైన విషయం గురించి చెప్తున్నారు కదా డాడీ. అవును తల్లి. ఇప్పుడు ఆత్మ విషయం అని చెప్పి నెక్స్ట్ వర్స్ వచ్చేసరికి నీతి కొరకు గాని మనం వాక్యం కొరకు ఏం చేసినా దేవుని చూస్తామని దేవుని కనికరం పొందుతామని సమాధాన పడతామని చెప్తున్నారు కదా డాడీ యేసుక్రీస్తు. అవునమ్మా. ఇక్కడ సాత్వికుల ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నారు కదా డాడీ, దీనికి అర్థం నాకు తెలియ అర్థమవట్లేదు డాడీ. గాంధీ మహాత్ముడు సాత్వికుడు కదమ్మా. గాంధీ మహాత్ముడు సాత్వికుడు అని మనం ఎలా చెప్పగలం? కుడి చెమ్మ మీద కొడితే ఎడమ చెమ్మ చెప్పన్నాడు ఏమ్మా? యేసుప్రభు గారి దగ్గర నేర్చుకున్నాడు ఆయన కూడా, అంతే కదా. హలో డాడీ. యేసుప్రభు గారి దగ్గర గాంధీ మహాత్ముడు నేర్చుకున్నాడు కదమ్మా కుడి చెమ్మ మీద కొడితే ఎడమ చెమ్మ తెప్పమని. అలాగే యేసుప్రభుని చంపిన వాళ్ళని యేసుప్రభు ఏమైనా ఏమని ప్రార్థన చేశారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీడిని క్షమించని అడిగాడు కదా. అలాగే గాడ్స్ అనేవాడు గాంధీనికి తుపాకీతో కాల్చినప్పుడు దయచేసి ఆయనకి మీరేమి ఆయన్ని చంపొద్దు అని చెప్పాడు. ఆ గుణం యేసుప్రభుది, ఆ గుణం యేసుప్రభుది కనుక ఈరోజు గాంధీని మహాత్ముడు అన్నారు. అంటే మహనీయుల నోట అలాంటి మాటలు వస్తాయి. మనల్ని ఎవరైనా కొట్టేస్తే మనం మూడు కొట్టేద్దాం అనుకుంటాం అటు నుంచి ఇటు. మనల్ని ఎవరైనా తిరిగితే నాలుగు తిడతాం మనం. ఇదేటి ఈయన గుడి చెమ్మ మీద కొడితే ఎడని చెంప తప్పమంటున్నాడు, ఇదేటి ఈయన్ని చంపితే వాళ్ళకి క్షమించమంటున్నాడు. కనుక వీళ్ళు మహనీయులు అవుతారు. అందుకే గాంధీ మహాత్ముడు అయ్యాడు, యేసుప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ఆక్స్ఫోర్డ్లో ఈయన చదువుకున్నప్పుడు బైబిల్ ఆయన చదివినప్పుడు నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడు కనుక ఈరోజు గాంధీ మహాత్ముడు ప్రపంచం అంతా తెలిసింది. ఆయన ఇండియాకు సంబంధించిన వాడు, భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వాడు అని ప్రపంచం అంతా గాంధీని గుర్తించింది. భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడా లేదా? అలాగే యేసుప్రభు స్వతంత్రించుకున్నాడా లేదా? అదన్నమాట. అలాగే పరలోకం రాదని కాదు వీళ్ళకి. యేసుప్రభుని నమ్మితే పరలోకం రావటం, దేవునిలో ఎదగటం వేరు. దేవుని మాటల్లో నువ్వు సాత్వికుడు అయితే భూలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటావు. అది కూడా చెప్పాడు ఆయన. మరి భూలోకాన్ని ఎందుకు స్వతంత్రించుకోవాలి? నువ్వు చెప్పిన మాటలు భూలోకంలో ఉన్న ప్రజలందరూ వినాలి అంటే నీ మాటలు వాళ్ళని ఆకర్షించాలి, అంతే కదా. మీ రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, ఇంత అబద్ధం అని అన్నావు అనుకోండి, నిన్ను మాట్లాడినస్తారు వాళ్ళు? మరి అటువంటిప్పుడు నువ్వు ఇంకా దేవుడి గురించి ఏం ప్రకటించగలవు? దేవుడి గురించి ఏం ప్రకటిస్తావమ్మా నువ్వు? కనుక సాత్వికులుగా మనం ఉండాలి. ఈ సాత్వికంతో ప్రపంచాన్ని గెలవాలి దేవుని వాక్యంతో. ఏం బిడ్డ? అంటే భూలోకం రాజులైపోతారని కాదు. ఇక్కడ భూలోకంలో స్వతంత్రించుకుంటారంటే ఏదో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రించుకున్నట్టుగా భూలోకం అంతర్జ్ఞానిగా, అక్కడ ఉద్దేశం అది కాదు. దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి ఎదుటి వారిని లోపరుచుకుంటారు అని అర్థం ప్రపంచంలో. కలిగి తమ తినములు గడిపారు, ఒక క్షణం పాత్రలను తీసుకుపోతారని నేను ఇలా చెప్తుంటే డాడీ, వాళ్ళ మధ్యస్థ వారు చూపించి డాడీ ఈ వచ్చి చూపిస్తున్నారండి. అంటే మన భూమి మీదే పరదేశం అని చెప్తున్నారండి. నేను అంత చెప్పిన వాళ్ళు వింటలేదండి. వింటలేదు కదమ్మా, తనతో బయటికి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పానా గాంధీ ఎగ్జాంపుల్ చెప్పానా లేదమ్మ నీకు? ఇప్పుడు గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు భారతదేశాన్ని అంతటిని స్వతంత్రించుకున్నాడా లేదా ఆయన?
నూట 120 కోట్ల మంది భారతీయుల హృదయాలలోను కరెన్సీ నోట్ల కట్టల మీద ఉన్నది ఆయన బొమ్మే. అవునా? మరి అంత గొప్పవానిగా ఈ దేశంలో ఉన్న ఈ 110-120 కోట్ల మంది ఎలా నమ్మగలిగారు? ఇందరు హృదయాలను ఎలా గెలుచుకోగలిగాడు? అది స్వతంత్రించుకోవడం అంటే. అంతేగాని భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఇది పరలోకమా? మరి ఎందుకు చచ్చిపోతున్నావు ఇక్కడ నువ్వు? ఇక్కడ ఎందుకు సమాజ యెహోవా సాక్షులు అవడం చచ్చిపోతే వాడికి సమాజ చేయరా వాడిని? నేను చెప్తున్నది వినకుండా వాళ్ళు ఇదే వచ్చి చెప్పిస్తున్నారు. రెడీ వచ్చిన దగ్గర ఆగిపోయినండి. ఇంకాగొద్దు ఇంకాగొద్దు. భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే భూమి స్వర్గం అయిపోద్దని కాదు ఆయన. అలెగ్జాండర్ భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు, ఆయన చచ్చిపోయాడు. ఏమ్మా? అలెగ్జాండర్ భూమిని స్వతంత్రించుకున్నాడు, ఆయన చచ్చిపోయాడు. బాబిలోన్ నుంచి భూమిని స్వతంత్రించుకున్న రాళ్ళు చచ్చిపోయారు, మొగలు స్వతంత్రించుకున్న రాళ్ళు చచ్చిపోయారు. మరి అందరూ ఏరే అడుగు. సమాధానం చెప్పబోతే తగిలిటివే. ఇప్పుడు సమాధానం చెప్పలేదని శాతకానుడు సమాధానం చెప్పడు. శాతనైన అడిగితే సమాధానం చెప్తాడమ్మా. ఈ యెహోవా సాక్షులు అనేవాడిని ఎవ్వండి అసలు ఇళ్లలో కూడా మీరు రానివ్వకూడదు. ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. వినావు తల్లి? మధు విజయవాడ చూడండి, అక్కడ ఈవిల్ స్పిరిట్ కేకలేస్తుంది. మధు విజయవాడ నాయన. మధు విజయవాడ చెప్పండి. నమస్కారం నాన్న. డాడీ నమస్తే. డాడీ నమస్కారం నాయన. డాడీ నమస్తే. డాడీ నమస్కారం నాయన. డాడీ మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 1వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వచనము. 6 దినములైన తర్వాత యేసు పేతురు యాకోబును అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందను. చెప్పు నాన్న, చెప్పు నాన్న. మధు సందేహం. మధు మధు డాడీ చెప్పు నాన్న, సందేహం ఏంటి? 17వ అధ్యాయం 3వ వచనమా? ఇదిగో మోషే 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మూడో వచనం వరకు ఆయన ఏకాంతముగా రూపాంతరం అని చెప్పి అక్కడ ఉంది కదా డాడీ. అవును, రూపాంతరం ఉంది. రూపాంతరం అని అక్కడ ఉంది కదా డాడీ. ఉంది. 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు రూపాంతరం చెందిననే ఉంది. ఉంది నాయన, చెప్పు నాయన, చెప్పు నాయన. మధు అది డౌట్ డాడీ. అంటే ఏంటి డౌట్ నీకు? రూపాంతరం డౌటా? అది డౌట్. అది ఏంటి డాడీ అది డౌట్? రూపాంతరం చంద్రం అంటే నాయన ఎవరు రూపాంతరం పొందారు? ఎట్టుకొని కొండ మీదకి ఏకాంతంగా పోయి రూపాంతరం చెందిన చెప్పేసి ఉంది కదా డాడీ. ఎవరు రూపాంతరం పొందారు? అక్కడ కొండపైకి తీసుకెళ్లి శిష్యులు. నాయన నీ వాయిస్ బాగా రావట్లేదు, నేను విజిల్స్ లాగా వస్తున్నాయి. ఏనాయనా? చెప్పు నాయన. శిష్యులను తీసుకు. నీ వాయిస్ కట్ అయిపోతుంది నాయన. నెట్ చూడకుండా మాట్లాడు నాయన. టీవీ వాల్యూమ్ తగ్గించు. టీవీ వాల్యూమ్ తగ్గిస్తే బాగుంటుంది. యేసుప్రభు శిష్యులు కొండపైకి తీసుకెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందను. యేసుక్రీస్తు ముఖం సూర్యుని వలె ప్రకాశించెను. యేసుక్రీస్తు వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. అది నాయన యేసుక్రీస్తు మార్పు వచ్చింది. యేసుక్రీస్తులో రూపాంతరం అంటే ముందున్న రూపం కంటే గొప్ప రూపం వచ్చింది. గొప్ప రూపం వచ్చిందంటే మా మనిషి మారలేదు. అక్కడ ఏం జరిగాయి అంటున్నాడు? ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను, మెరిసిపోతుంది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను.
ఏనన్నా ఇదిగో మోషే ఏలియ వారి కనబడి ఆయనతో మాట్లాడుతుండరి. రూపాంతరం అంటే ముందు కొండ మీదకి వచ్చేటప్పుడు ఒకలాగా ఉన్నాడు, కొండ మీద ఇంకా బాగున్నాడు. మేకప్ వేసుకోక ముందు ఒకలాగా ఉంటాడు, మేకప్ వేసుకుంటే ఒకలాగా ఉంటాడు. అది రూపాంతరం. ఒక నటుడు రాజుగా నటించాడు అనుకోండి, మీదన కిరీటం, పెద్ద పెద్ద మీసాలు, రాజవస్త్రాలు, పక్కలో కత్తి, కిందన గుర్రం, అది రూపాంతరం. బయటకు వచ్చేస్తే మామూలుగా ఏదో సైకిల్ మీద, స్కూటర్ మీద, కారు మీద ఇంటికి వెళ్ళిపోతాడు. నటిస్తున్నాడు కదా, దాన్ని రూపాంతరం. యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు వీళ్ళెదురుగుండా. ఆయన ముఖం సూర్యుని వల్ల దగ్గరగా ప్రకాశించిందట, ఆయన వస్త్రములు వెలుగు వెళ్ళి తెల్లన, ఇదే రూపాంతరం అంటే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నరసింహులు కడప. డాడీ వందనాలు. డాడీ వందనాలు నాయన. డాడీ ఆరోగ్యం బాగుంది? డాడీ చాలా బాగుంది నాయన. డాడీ సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సామెతల గ్రంథం 26 నాయన. 26వ అధ్యాయం 4-5 వచనాల్లో డాడీ. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలు చదువు నాయన. చదువుతాను నేనే. వాని మూఢత్వము చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చినేళ్ల నీవు నువ్వు వాని పోలియుందువు. వాని మూఢత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో, అలాగో చేనేళ్ల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును. చెప్పు నాయన. వాని మూఢత్వానికి మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము అన్నాడు. వాని మూఢత్వం చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఏమో అంటే, మూర్ఖుల్లో రెండు రకాలు ఉంటారు. మొదటి రకం ఎలాంటి అన్నట, 4వ వచనంలో వాని మూఢత చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన వాళ్ళ నీవును వాణ్ణి పోలియుందువు. ఒక మూర్ఖుడు ఉన్నాడు, వాడితో నువ్వు మాట్లాడేటప్పుడు వాడిని మూఢత్వం చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము అంటే ఏం చెప్పినా వాడు వెండవు. కనుక వాడికి ఏం చెప్పాలి? నేనేం చెప్పను నీకు అనాలా. వాడు నేర్చుకునేటట్టు ఉన్నాడా, తిరగబడేటట్టు ఉన్నాడా? చాలామంది నన్ను క్వశ్చన్లు వేస్తారు నాయన, నన్ను తప్పు పట్టుకోవాలని అడుగుతుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నీతో మాట్లాడడం చెప్పాలి. మనం చెప్పింది అది వినటం లేదు. వాడు చెప్పిందే మనం వినాలంటాడు. అందువల్ల వాడికి అప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చిన ఎడలు నీవు నువ్వు అని పోలి ఉంది. వాడు మూర్ఖంగా అడుగుతున్నప్పుడు, నువ్వు మూర్ఖంగా చెప్తున్నప్పుడు నువ్వు మనం మూర్ఖులం అయిపోతాం కదా. అందుగురించి మూర్ఖుడికి మనం సమాధానం ఇవ్వకూడదు. వాడు మూర్ఖుడు, ఇదంటే ఇంకో ఏది అంటాడు, ఇంకేదంటే ఇంకేది అంటాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం నుండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం నుండి. ఒకప్పుడు పరిశీలి కూడి ఉండగా యేసువారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన యవని కుమారుడని అడిగాడట. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పాడు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పినని, దావీదు యేసుక్రీస్తును ప్రభు అని ఆత్మవల్ని ఎలా చెప్పుచున్నాడు అని వారిని అడుగగా, ఎవడును మారుమాట చెప్పలేకపోయారు. ఆ దినమున ఎవడును ఆయన ఒక్క ప్రశ్న అడిగి తెగింపలేదు. అందుకే మూర్ఖుడు ప్రశ్న వేశాడు, ఆడికి ప్రశ్నతోనే కొట్టాలి వాడిని. వాడి సమాధానం ఏం చెప్పినాడు వెండో, ఆడికి అదే సమాధానం. ఇక రెండో కేటర్ అడది 5వ వచనం, వాని మూఢత్వం చెప్పిన మూర్ఖునికి ప్రత్యుత్తరమేమో, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞానం అనుకున్నాను. ఒకవేళ యేసుప్రభు చెప్పకుండా ఊరుకున్నాడు అనుకో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? దెబ్బతో యేసుప్రభు నోరు పూసుకుని ఇప్పుడు చూసారా అంటాడు వాళ్ళు. టిట్ ఫర్ టాట్. ఏంటంటే ఎవడన్నా మన ప్రశ్న అడిగేటప్పుడు వాడు మూర్ఖ ప్రశ్న తిరిగినప్పుడు, వెరీ గుడ్, మీ ప్రశ్న చాలా బాగుందండి, నేను నాదొక చిన్న ప్రశ్న అని మనం ఎదురు ప్రశ్న ఇవ్వాలి.
ఇప్పుడు సహజం, నేను ఎప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను మీ అందరికీ తెలుసు. శాస్త్రీయంగా ఎవడో సైంటిస్ట్తో మాట్లాడితే, స్టీఫెన్ హాకింగ్ కానీ ఎవడైనా ఇలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు, అసలు విశ్వం దేవుడు సృష్టి కాదు, దేవుడు లేడంటాడు వాడు. నువ్వు ఉన్నాడని చెప్పినాడు వెండవు, నువ్వు ఉన్నాడు ఉన్నాడు అని మనం చెప్పినా వాడు వెండవు. అంటే వాడు కంటి ముందు కనబడేదాన్ని వాడు నమ్ముతాడు, కంటికి కనిపించేదాన్ని వాడు నమ్ముతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, వాడిని మరొక ప్రశ్న కదా, నీ జన్మ ఈ నీ ఈ తండ్రి వల్లనే ఆ తల్లి వల్ల జరిగిందని నువ్వు చూసావా అని అడుగుతాం. ప్రశ్నకు ప్రశ్న, అప్పుడు వాడు ఏమంటాడు, కంపల్సరీ కూడా చెప్పాలి మనకు వాడు, ఆ చెప్పడమే ఆడ ఆన్సర్. మనం అడిగే ప్రశ్నే వాడు ఆన్సర్ చెప్తున్నాడు, అంటే మనల్ని ఒప్పుకుంటున్నాడు వాడు. నిన్ను కన్నప్పుడు నీ తల్లిని నువ్వు చూడలేదు, నీ తండ్రిని నువ్వు చూడలేదు, అలాగని నీకు తల్లిదండ్రులు లేరా, నువ్వు అనాథవా. అప్పుడు ఏమంటాడు వాడు, ఏ రకంగా అంటాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఉండబట్టే కదా నేను ఉన్నాను అంటాడు. అలాగే సృష్టికి తండ్రి ఉన్నాడు కనుక సృష్టి దేవుని వల్ల కలిగింది అని వాడి చేత మనం ఒప్పించాలి. అలాగే దీదాతో నేను మాట్లాడాలనుకునేటప్పుడు నేను వేసే మొదటి ప్రశ్న అదే వాడికి. నేను ఒకవేళ స్టేజ్ మీదకి వచ్చి నేను అడిగిన మొదటి ప్రశ్న టాస్, నేను ముందు టాస్లో నేనే ముందు పడ్డాను అనుకో, దీతాతను ప్రశ్న వేయాలనుకున్నాను పీడబ్ల్యూడీ గ్రౌండ్ మొదటి ప్రశ్న, జడ్జిల ముందు లక్షలాది మంది ప్రజల ముందు ఒక మా ప్రశ్న, నిజంగా మనిద్దరం ఈరోజు కలుసుకోవటం మనకు ఎంతో ఆనందంగా ఉంది, ఈరోజు ఎంతో శుభదినం, వాట్ ఈస్ డేట్ టుడే అని అడుగుతాను వాడిని. ఈవేళ తేదీ ఎంత అంటే ఈరోజు మనం కలుసుకున్నాం కదా, ఆడు ఎంత దూరం ఆలోచించడం, ఈరోజు మనం కలుసుకున్నాం 6/6/1995 అంటాడు. ఓరు దరిద్రుడా, యేసు పుట్టి కాలచక్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు వాడు. అందుకే చాలా తెలివిగా వాడిని మడతెట్టాలి మనం, ప్రశ్నకు ప్రశ్న జవాబు సమాధానం. వాడిప్పుడు ఏమంటాడంటే 6/6/1995, 6/6/1995 అంటే సిలువ వేయబడిన ఒక అబద్ధికుణ్ణి ప్రపంచం శకపురుషుడిగా గుర్తించడం ప్రపంచం తప్పు చేసిందని అడుగుతాను. ఏ నీ అల్లాన్ని ఎందుకు శకపురుషుడు చేయలేదు, నీ మహమ్మద్ ప్రవక్తను ఎందుకు శకపురుషుడిగా చేయలేదు, యేసునందుకు శకపురుషుడిగా చేసింది? ఈరోజు ఆ యేసు పుట్టిన రోజే కదా నువ్వు చెప్తున్నావు కాలం క్రీస్తు శకం అని. 6/6/1995 అంటే అర్థమేంటి, క్రీస్తు పుట్టి కంటే వాడు ఒప్పించుకున్నాడా? కనుక మూర్ఖుని చాలా తెలివిగా ప్రశ్నతోనే కొట్టాలి మనం. మన మీద సమాధానం చెప్పేద్దామని దూకిస్తారనుకోండి మీరు, అమ్మ మీరు చిక్కడి పోతారు, వాడు తాళ్ళు తాళ్ళుతో బంధించేస్తాడు మనల్ని. అలాగే ఎరుపీరిగడు ఓడిపోయాడు పాపం ఇమ్రాన్ ఖాన్ గారి చేతిలోనూ, వాడెవడో అసిఫుద్దీన్ చేతిలో ఎరుపీరిగాడు, కుక్క చావు దెబ్బలు తిన్నాడు వాడు. అసలు బైబిల్ అనే మాట నువ్వు బైబిల్లో చూపించగలవా అన్నాడు వాడు, నీ జీవితకాలం అన్నాడు, ఇప్పటి జీవితకాలం అన్నాడు, నీ లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు వాడు. బైబిల్ అనే పదం బైబిల్లో చూపించగలవా అన్నాడు. ఏ బైబిల్, వీడు ఎర్రు మొక్క వేసుకొని చూస్తున్నాడు అసిఫుద్దీన్ని. అవును కదా, బైబిల్లో బైబిల్ అనే పదం ఉందండి. అవునండి, ఆ సీడింగ్ చూసి కూడా మన బైబిల్ కళాశాల చెందిన పిల్లలు కూడా కొంతమంది డాడీ. ఇప్పుడు బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? ఒరే బైబిల్ అనే పదం అది హిబ్రూ వర్డ్రా, అది గ్రీకు వర్డ్రా, బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చింది. బిబ్లాస్ పదం, బిబ్లాస్ అనే గ్రీకు పదం తెలుగు బైబిల్లో ఉంటుంది, ఇది తెలుగులో మీ హిందీలోని మరాఠీ ఉంటుందా, మరాఠీలో తెలుగు ఉంటుందా, తెలుగులో ఇంగ్లీష్ ఉంటుందా, ఏ భాషలో ఆ భాషలో ఉంటుంది. కనుక తెలుగు భాషలో బైబిల్ అనే పదం మా తెలుగు భాషలో ఏమని ఉంటుంది, ధర్మశాస్త్రం అని ఉంటుంది, పుస్తకం అని ఉంటుంది, వాక్యం అని ఉంటుంది, ప్రవచన గ్రంథం అని ఉంటుంది. చూసావా, ఆ మాట ఆడలేకపోయాడు, ఎందుకంటే వీడు ఎర్రపీరుడు. వీడు ఎర్రపీరు కనుక వాడికి అంత బుర్ర లేక లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు చూడు. మరి ఎంత బచ్చగాడు కాకపోతే ఆ మాట అంటాడు వాడు, లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు. మళ్ళా ఈ మాటలు నేను ఎందుకు చెప్తుంటానంటే, ఈ మాటలా పీరుగాడు విని అమ్మయ్యా నాకు మంచి ఊపిచ్చారనుకొని అప్పుడు వీడు మళ్ళా అసిఫుద్దీన్ ఛాలెంజ్ చేయాలరా, నా లైఫ్ టైం అన్నా కదా ఇప్పుడు నేను రెడీ అయిపోయానని. ఇప్పుడు అంత సత్తా ఉందంటే వీడికి సత్తా లేదాడు, మనకాస్ చూస్తుంటాడు వీడు మనలో ఓడించేద్దామని ఓడిపోయినాడు. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ, జాగ్రత్త, ఆరోగ్యం. డానియల్ మధ్యప్రదేశ్ చెప్పినైనా వందనాలు అయినా, ఈ సెమినార్ కు మందులు పెట్టుకొని రావాలి నువ్వు. చిన్న డౌట్ అయ్యారు, చిన్నదేటి పెద్దదైనా పర్లేదు అడుగునాయన. ఇప్పుడు
ఒక విశ్వాసిగా బాప్తిస్మం కానీ భూస్థాపన కార్యక్రమం కానీ బల్లారాధన కార్యక్రమం అలాంటి జరిగించి వచ్చాయి గారు. ఎవరినైనా ఒక భూస్థాపన కార్యక్రమం ఎవరు 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 బల్లారాధన కార్యక్రమం కానీ ఎవరి గురించి అడుగుతున్నాను? ఎవరి గురించి అడుగుతున్నాను? ఎవరి గురించి అడుగుతున్నా? ఒక భూస్థాపన కార్యక్రమం కానీ ఇలాంటివి జరిగించి వచ్చాయి గారు. ఎవరు? ఒక విశ్వాసిగా. ఒక విశ్వాసి అంటే ఏ విశ్వాసివి? రాముడు విశ్వాసివా, హనుమంతుడు విశ్వాసివా, రామ తర్వాత అల్లా విశ్వాసివా, క్రీస్తు విశ్వాసివా? విశ్వాసి అనే ఆ పదం తప్పునైనా ఆ పదం మీరు ప్రయోగించకూడదు. విశ్వాసి అంటే నా మాట నమ్మా, అది మొదటి నేర్చుకోండి మీరు. ఎందుకంటే అనే ముందు కాలాల్లో మనకి ఇలాంటి భాషలు నేర్పించేశారు వాళ్ళు. విశ్వాసి అంటే మనం నీళ్లు తాగేటప్పుడు నీళ్ళ మీద ఉన్న విశ్వాసంతో నీళ్లు తాగుతాం, మన దాహాన్ని తీర్చగలవు అని. జాగ్రత్తగా వినండి, విశ్వాసుల గుంపు, విశ్వాసుల ఆరాధన, మా విశ్వాసుల సంఘం, ఈ పదాలన్నీ తప్పుడు పదాలు. జాగ్రత్తగా వినాలి మీరంతా. నువ్వే విశ్వాసివు? నువ్వు ఇంతకీ ఏ విశ్వాసివి? భర్త భార్యను విశ్వసిస్తాడు అంటే భార్య విశ్వాసి. మళ్ళీ అది ఎందుకు మళ్ళీ రాయబారు? మళ్ళా క్రైస్తవుడు అని చెప్పిన ఆయన, క్రైస్తవుడివి అంటే క్రీస్తును స్వీకరించిన వాడవు. వెరీ గుడ్. ఒక క్రైస్తవుడు బల్లారాధన చేయొచ్చా? చేయొచ్చు. బాప్తిసం ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇంకేంటే భూస్థాపన కార్యక్రమం, భూస్థాపన ఎవ్వరు, నువ్వే కాదు ఎవరైనా చేసేయచ్చు. ఓకే. ఎందుకంటే కొంతమంది అభిషేకం పొందాలి అని ఇలాంటివన్నీ కొంతమంది అంటున్నారు. అది ఎవరెత్తారు అభిషేకం వాళ్ళకి? కొంతమంది అభిషేకం లేనిది ఇలాంటి కార్యక్రమం జరిగించలేరు అని అంటారు. అభిషేకం ఎవ్వరు ఎవరు ఇవ్వనవసరం లేదు. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు చేత అభిషేకింపబడిన వాడవు. అందుకే చెప్పాను క్రైస్తవుడు అనిపించుకోవాలని. క్రీస్తే మిమ్మల్ని అభిషేకించినప్పుడు ఎవడో అభిషేకం మనకు అవసరమా? అవసరం లేదు. అంతే కదా. క్రీస్తు కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. కనుక క్రీస్తు శాఖ అభిషేకింపబడిన మీరు ఎవడని చచ్చిపోతే వెంటనే భూమిలో పాతేయండి. బల్లారాధన మీరే చేయండి, బాప్తీసాలు మీరే ఇవ్వండి నిరభ్యంతరంగా. అభిషేకాలు లేవు, పాడు లేవు. ఓకేనన్నా? ఓకేనండి. గాడ్ బ్లెస్ యు. నవీన్ హైదరాబాద్. వందనాలు. నాకు చెప్పు అన్నా. ఆదికాండం 6 ఆదికాండం 50 నుంచి ఎక్కడి నుంచి? 24 నుంచి 25 యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుడు చేత ప్రమాణం చేయించుకున్నాను. చెప్పునన్నా. అదే సరే, యోసేపు గారు ఎముకలను తీసుకెళ్ళాలి అని చెప్పి ఇశ్రాయేలు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అవునన్నా. శరీరము నిష్ప్రయోజనం అన్నది ఆదికాండంలో రాయబడిందా? యోహాను సువార్తలో, కృత నిబంధనలో రాయబడిందా? అంటే చాలా దూరం కదనైనా. అప్పటికి వాక్యం మారింది కదనైనా. మరి ఇస్రాయేలీలు సున్నతి పొందారు, క్రైస్తవులు బాప్తిసం పొందుతున్నారు. ఇస్రాయేలు బలులు అర్పించారు, క్రైస్తవులు అర్పణ దేవుని కొరకు తమ కష్టాన్ని అర్పిస్తున్నారు. కనుక కాలానుగుణంగా మారుతూ వచ్చిన మార్పులను కూడా బైబిల్లో మనం చూడాలి. ఆదికాండంలో జరిగింది కొత్త నిబంధనలు, పాత నిబంధనలో జరిగింది కొత్త నిబంధనలో జరగదు. పాత నిబంధనలో అబ్రహాము సంతానాన్నే దేవుడు దీవించాడు. అప్పటికి యబూసీయులు, హివ్వీయులు, హిత్తీయులు, అమలేకీయులు, ఐగుప్తీయులు, వీళ్ళందరూ ప్రపంచంలో మనవాళ్ళు కూడా ఉన్నారు, భారతీయులు, ఇండియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళెవరిని దీవించలేదు దేవుడు. ఇస్రాయేలీలనే దీవించాడు. ఇస్రాయేలీలే దేవుని కుమారులు అన్నాడు, మిగిలిన వారందరూ అన్యజనులు అన్నాడు. కనుక ఇస్రాయేలీలు కాలానికి ముందు చెప్పబడిన మాట ఇది. పూర్వీకులు, పెద్దలు, పితరుల కాలానికి సంబంధించిన మాట. ఎముకలను తీసుకెళ్ళి ఆ భూభాగంలో అంటే అప్పుడు స్థలాలకి ప్రాధాన్యత ఉంది.
వీళ్ళ స్థలాలకి శరీరాలకి ప్రాధాన్యత ఉంది. మరి కొత్త నిబంధన వచ్చేసరికి యేసు ప్రభుతో ఒక యవనస్తుడు అడుగుతున్నాడు తండ్రి, అయ్యా నా మా తండ్రి చచ్చిపోయాడు సమాధి కార్యక్రమం చూసి వస్తానంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు మీరేం వర్రావు కంటే నువ్వు ముందు నన్ను వెంబడించన్నాడు. అంటే మారిపోయింది, కొత్త నిబంధన వచ్చింది కాలం. కనుక కొత్త నిబంధన కాలంలో పాత నిబంధన వర్తించు, పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన లేదు కనుక మనకు తెలియదు కనుక పాత నిబంధన పద్ధతుల ప్రకారంగా ఇశ్రాయేలు నడుచుకోవాలి. ఓకేనన్నా? ఓకే బాయ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రహాం భీమవరం. అబ్రహాం భీమవరం నాయన, అబ్రహాం భీమవరం చెప్పు నాయన. కలర్లు ఎవరున్నారా కిందనే? ఫ్లోర్లు ఎవరున్నారా? అడుగు. కీర్తన 146:4 కీర్తన 146:4 కీర్తన 146:4 వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పడగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ప్రాణం అంటే ఇక్కడ ప్రాణం అంటే ఏంటి? వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలగుదురు. ప్రాణం అంటే ప్రాణం, ప్రాణం అంటే నీ శరీరంలో ఉన్నది ప్రాణ. ఆత్మ, ఆత్మ ఎందుకు అనుకోవాలి? ఆత్మ లేదు కదా ఇక్కడ, ప్రాణం అన్నాడు. ప్రాణం పోయింది అంటాడు. కప్పకి కప్పకి కప్ప ఉంది, ప్రాణం పోద్ది. కోడి ఉంది, ప్రాణం పోద్ది. మనకేం ప్రాణం అనుకో, ప్రాణం పోద్ది. మెంటల్ ఫిజికల్ డెత్, ఫిజికల్ డెత్ క్లినికల్ డెత్. మైండ్, మైండ్ ఎప్పుడైతే పనిచేయడం పో ఆగిపోదో ప్రాణం పోయింది అంటారు. మైండ్ ఎప్పుడైతే పనిచేయడం మానేస్తుందో, గుండు పనిచేయడం మానేయడం ఫిజికల్ డెత్, మైండ్ పనిచేయడం మానేయడం క్లినికల్ డెత్. అంటే మానసికంగా చచ్చిపోతాం అన్నమాట. అంటే చావు నిర్ధారించాలంటే గుండు చప్పుడు ఆగిపోయాక చావు నిర్ధారించకూడదు. మైండ్ పనిచేయడం మానేస్తుంది, గుండె ఆగిపోయినా మైండ్ పనిచేస్తుంటుంది. మనకి హార్ట్ అటాక్ వచ్చినట్టు గుండు పనిచేయదు కానీ మైండ్ పనిచేస్తుంటుంది. సెల్స్ అన్నీ బ్రెయిన్ డెడ్ అయిపోవాలి. బ్రెయిన్ డెడ్ అయిపోతే ప్రాణం పోయినట్టు. అంటే అంతవరకు ప్రాణంతో ఉన్న నువ్వు చలించి నువ్వు కదిలే నువ్వు కదలకుండా పోతావు. అది ఇప్పుడు అది మనసులో పెట్టుకొని చదువు. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. వాడు అనుకున్నవన్నీ చేయకుండా పోతారు. వాళ్ళు ఏవో చేయాలనుకున్నారు, ఏమి చేయకుండా పోయారు, వాళ్ళు నశించిపోయారు. అంటే శరీరం మంటిపాలు అయిపోద్ది, ప్రాణం వెడలిపోను అంటే ఆత్మ వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. అలా మరి ప్రాణం ఆత్మ అనుకుంటే రక్తం ప్రాణం అది ఆలింకెడతావని నేను తెగొట్టాను జాగ్రత్తగా. నువ్వు ఆ కప్పిలింగ్ తగిలిస్తావు నాకు అప్పుడు తెలిసిపోయింది. అందుకే నేను ఆత్మ అనగాని కాదన్నాను. అదే మరి అలా చెప్పాలని ప్రాణం అనే చెప్పండి. నువ్వు లింక్ తగిలిస్తావు, నువ్వు తగిలించి లింక్ దాని వల్ల అంత సమస్య వస్తుందో చెప్తాను. తగిలించు ఆత్మ అయితే అడగవా, కుదరదు కదా. అలా ఎందుకు కుదరదు అంటే నన్ను ఇరికా ఎరకాటంలో పెట్టడానికే ఎలా చెప్పాలి అలా అడిగితే? వారి ప్రాణాలు అని చెప్పు. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, పదవి పోయింది, అంతే. ప్రాణం పోయింది, పదవి పోయింది, వాళ్ళకి ఆత్మజ్ఞానం అవసరమా? రాజీవ్ గాంధీ చచ్చిపోయాడండి, ప్రాణం పోయింది, పదవి పోయింది. ఆ స్టాండర్డ్ వాళ్ళకి అదే చెప్పాలి. మత్తయి సువార్త 27:50 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచను. ఆత్మను అప్పచెప్పడం వేరు తండ్రికి, ప్రాణం పోవటం వేరు. ప్రాణం పోవడం అంటే నీ కదలికలు స్టాప్ అయిపోతాయి. ఆత్మ అంటే అది వేరు. శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని, మళ్ళీ ఇవన్నీ డిఫరెన్స్గా ఉంటాయి. ఎబ్రి పత్రిక 5:12 రెండింటికి డిఫరెన్స్ ఉంది. ప్రాణం ఆత్మ కలిపి పప్పు గొంగర్లకు వండేయకండి. ఆత్మ వేరు, ప్రాణం వేరు. ఆత్మే ప్రాణం, ప్రాణమే ఆత్మ అనకండి. 4:12 ఎందుకనగా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై
ఎటువంటి రెండంచులు గల ఎటువంటి కటకమ్మ కంటే వాడి గలదై? ప్రాణం వేరు, ఆత్మ వేరు. అక్కడ చెప్పడు కరెక్ట్గానా? ప్రాణం వేరు, ఆత్మ వేరు. ప్రాణాన్ని ఆత్మలకు అంటారు మీరు, ఏనాయనా? ప్రాణం వెడలిపోయాను అంటాడు. మరి వెడలిపోయిన అనకపోతే ప్రాణం పోయిందంటావా? ఏదైనా ఒకటే ప్రాణం పోయిందన్నా, ప్రాణం ప్రాణం పరిగెత్తిపోయిందన్నా, ప్రాణం మాయమైపోయిందన్నా, ప్రాణం వెళ్ళిపోయిందన్నా, అది నీ ఇష్టం. లేదు కనుక ఏం ఏదైనా వాడు పోయిందాని గురించి ఏం మాట్లాడతాం మనం? పోయింది, ప్రాణం పోయింది. ఇక్కడేమంటున్నాడు, వాక్యం దగ్గరికి వచ్చేసరికి ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కనుక ప్రాణమే ఆత్మని ఎలాగట్టాం? నడిపేది బాడీని నడిపేది ప్రాణం. దానికంటే గొప్పది దేవుడు మనకిచ్చేది ఆత్మ. ఆత్మజ్ఞానం వేరు, ప్రాణజ్ఞానం వేరు. ప్రాణం అంటే శరీరానికి సంబంధించిన జ్ఞానం. రక్తం వారి దేహానికి ప్రాణం. మరి అది ఆత్మలకు అవుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది? రక్తం అంటే రక్తంలో ఉన్న జీవం, రక్తంలో ఉన్న ప్రాణం. ఒక త్రాణ ఒక దూదిని ఒక ఇలాగ చిన్నప్పుడు మాకు బడిలో తకిలీలను ఇచ్చేవారు. మీకు మొన్నయ్యలేదో తెలియదు కానీ దూది అంటారు. దూది పొడవగా ఏకులు, దూది ఏకులుగా ఉండేవారు. దాన్ని తగిలికి తగిలించేలా, దూదిని తగిలించేలా తిప్పుతుంటే అలా దారంలాగా వచ్చేది. అలాగే గాంధీ రాత్నంలో తిప్పుతుంటే దారాలాగా వచ్చేవి, దారాలాగా వస్తుండేవి. అది త్రాణ. ఆ త్రాణ ఉంటే ఆ దూది ఇలాగంటే టప్ 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 విడిపోతుంది దూది. కానీ దానికి త్రాణ పెట్టామనుకోండి, తిప్పి దానికి త్రాణ పెట్టామనుకోండి, దాన్ని నెయ్యడం అంటారు, లేదంటే దారం తయారు చేయడం అంటారు. అలా తిరుగుతుంటుంది, గట్టిగా అవుతుంటుంది, టైట్ అవ్వటం వల్ల ఇలా తిప్పుతుంటే ఏమవుతుంది? టైట్ అవుతుంటుంది. టైట్ అవ్వడం వల్ల బలంగా ఉంటుంది, అదే దాని త్రాణ. అలాగే శరీరంలో ప్రాణం అలాంటిది. ఆ ప్రాణం ఎంటైర్ బాడీని నడుపుతుంది, అది వేరు. అలాగని ఈ ప్రాణం కంటే గొప్పది మరొకటి ఉంది బాడీలో, అది ఆత్మ. అదనమాట. నెక్స్ట్ నాకు సాగర్ కడప, సాగర్ కడప. హలో, చెప్పున్నాను. డాడీ వందనాలు. డాడీ వందనాలు. నాయన బాగున్నారు? డాడీ చాలా బాగున్నాను నాయన. డాడీ నా అనుమానం ఏంటంటే, డాడీ ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తుని పరిశుద్ధుడు అంటారు కదా డాడీ. అవును నాయన, పరిశుద్ధుడు అంటారు కదా. ఇప్పుడు యోబు గ్రంథం నుంచి డౌట్ ఉంది డాడీ. చెప్పు నాయన. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం డాడీ. 4వ వచనం. వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు, దేశములోని బీదలను ఎవరికి తెలియకుండా దాగవలసి వచ్చను. అరణ్యములోని యోబు గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? చాలా మంది యేసుక్రీస్తు మీరు పరిశుద్ధుడు అనుకుంటున్నారయ్యా. అవును, యేసుక్రీస్తుల వారే పరిశుద్ధుడు కాదు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి నిదర్శనం ఇదే అని అంటున్నారు డాడీ. అంటున్నారు కదా, ఎందుకంటే ఆయన స్త్రీకి పుట్టినవాడా కన్యకకు పుట్టినవాడా? యేసు ప్రభు కన్యకే డాడీ. మరి ఇక్కడ ఏమన్నది ఆయన యోగ గ్రంథంలో? ఓకే డాడీ, ఇంకొకటి అండి మనము. ఏనాయనా? ఇంకొకటి డాడీ, అలాగే ఉండండి. గల్పేలు రాసిన పత్రిక అది కదా నాయన. డాడీ అది అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ముందుకు డిసైడ్ అయిపోవాలి కదా మనం. యేసుక్రీస్తు స్త్రీకి పుట్టాడా కన్యకు పుట్టాడా? కన్యకు పుట్టాడు డాడీ. కన్యకకు పుట్టాడని ఒక దగ్గర చెప్పిన తర్వాత స్త్రీకి, అంటే స్త్రీ కన్యకలు కూడా, కన్యకలలో నుండి స్త్రీలు వస్తారు. స్త్రీ అంటే కన్యత్వం ఉన్నది కావచ్చు, కన్యత్వం లేనిది కావచ్చు. ఆమెని స్త్రీ జాతి అంటారు, స్త్రీ జాతి. ఈ స్త్రీ జాతిలో వివాహమైన వాళ్ళు కన్యత్వాన్ని పోగొట్టుకుంటారు, వివాహము కాని వాళ్ళు కన్యకులుగా ఉంటారు. వీళ్ళు సూపర్ స్పెషాలిటీ ఉన్నటువంటి వీళ్ళు, కన్యత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు. యేసు కన్యకకు పుట్టాడు, ఎందుకంటే ఏ పురుషుని ఎరుగనిది మరియా,
ఓకేనా? కనుక ఆయన పరిశుద్ధుడు ఒక లెక్క ప్రకారంగా. ఇక గలతి పత్రిక వెళ్దాం. గలతి పత్రిక స్త్రీ జాతి గురించి చెప్పాడు ఆయన. ఆయన స్త్రీ జాతికి, ఒకవేళ స్త్రీ అనే పదం అక్కడ ఉంటే ట్రాన్స్లేషన్లో జరిగిన పొరపాటు అది. ట్రాన్స్లేషన్లో గ్రీకు భాషలో ఉన్నదానికి తెలుగు భాషలోకి అన్వయించేటప్పటికే ఆడదే కదా అనుకుని వీళ్ళు రాసేశారే తప్ప కన్యకి స్త్రీకి భేదం తెలియలేదు వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. కనుక అక్కడ తప్పు ట్రాన్స్లేషన్ జరిగింది. ఓకేనా? వెరీ గుడ్. ఇంతకీ స్త్రీకు పుట్టినవాడు పరిశుద్ధుడు కాడా? అది పెద్ద మూడో ప్రశ్న ఇప్పుడు ఇది. ఇప్పుడు ఈ 25 యోబు గ్రంథంలో 4వ వచనంలో దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు నరుడు స్త్రీకు పుట్టినవాడు అంటున్నాడు ఇక్కడ. ఈ స్త్రీకు పుట్టినవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు చూసావు. ఇచ్చినవాడు దేవుడు కాదు. బైబుల్లో రాయబడింది కనుక అది దేవుని మాటను మనం అనకూడదు. ఇది బుద్ధిహీనుడైన 25వ వచనం మొదటి వచనం షూహీయుడైన బెల్దదు. యోబు గారి స్నేహితుల్లో మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖుల్లో ఈడొక్కడు. ముగ్గురు మూర్ఖులు వీళ్ళు. యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఈ ముగ్గురు మూర్ఖులు వీళ్ళు. ఈ మూర్ఖులు చెబుతున్నారు. ఈ మూర్ఖులు చెప్పినవన్నీ రైట్ అని యోబు గ్రంథంలో చివరనుందా తప్పనుందా? అంటే యోబు గారు చెప్పిన మాట కాదండి. ఇది యోబు కాదు నాయన. 25వ వచనం మొదటి వచనం చూడు నాయన. 25వ అధ్యాయం మొదటి వచనం. అవును చెప్పండి. ఏమనుంది అక్కడ? అప్పుడు షూహీయుడైన బెల్దదు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది బెల్దదు మాటలు. ఇవి దేవుని మాటలు బెల్దదు ద్వారా రాయబడుతున్నవి కావు. ఇవి ఇప్పుడు సైతాన్ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, సైతాన్ దేవుడి దగ్గరకు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు నాయన, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను అని దెయ్యం మాట దేవుడి మాట? అది దెయ్యం మాట. మరి దెయ్యం మాట బైబుల్లో ఉంది కనుక అది దేవుడు మాట అంటావా? అది అన్న మాట. ఓకే మైసాన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రైట్ అన్న. ఇది ఎప్పుడు అని ఇప్పుడు ఇచ్చారా? అబ్రహాం గుడ్ ఈవినింగ్ డాడీ, చెప్పు నాయన. డాడీ లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం డాడీ. లూకాసు వార్త 16 లాస్ట్ క్వశ్చన్ అనేది. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం డాడీ. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొన్ని నెలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆదరణ పంపము. నేను ఎగిన జాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చెప్పునా డాడీ? వ్రేలి కొనను అని ఉంది కదా డాడీ. అంటే చనిపోయిన తర్వాత డాడీ, చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో ఇక్కడ పెట్టబడుతుంది కనుక నరకంలో ఈ వేళ్ళేటి నాలుకేటి కళ్ళేటి చూపేటి అదేనా నీ సందేహం? అవును డాడీ. అది వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా విన్నాయనా? కళ్ళుంటేనే చూపు అని భూమి మీద మనం అనుకుంటున్నాం, అవునా? అవును డాడీ. వెరీ గుడ్. చచ్చిపోతాడు. అవును డాడీ. చచ్చిపోయినాడు కళ్ళు ఉంటాయా ఉండవా? అవును డాడీ ఉంటాయండి. మరి ఎందుకు చూపు లేదు అడిగి? అవునండి. ఏటా ఉండాడు? ఇప్పుడు చచ్చిపోయినాడికి నేత్రాలు ఉన్నాయా లేవా, గుడ్లు ఉన్నాయా లేవా? చచ్చిపోయినప్పుడు గుడ్లుగా నేను బట్టుకెళ్ళిపోయాడా? ఆడికి అన్ని అవయవాలు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే వీటికి ఇవి పనిచేయటం లేదు. ఇంతకాలం ఈ కళ్ళల్లో ఉండి పనిచేసింది, వేళల్లో ఉండి పనిచేసింది, నాలుకలో ఉండి పనిచేసింది దేవుని ఆత్మ. ఆత్మకి వినికిడు ఉంది, చూపు ఉంది, మాట ఉంది, ఆలోచన ఉంది ఆత్మకి. ఇప్పుడు చచ్చిపోయినాడు మెదడులో బ్రెయిన్ ఉండదా? అది ఆలోచిస్తుంది. అది అవునండి. ఆలోచిస్తుందా? ఆలోచిస్తుంది. మరి మెదడు ఉంది లోపల? అవునండి. కనుక మనకు మెదడున్నా కాళ్ళున్నా చేతులున్నా నాలుకున్నా గొంతున్నా ఆత్మ శరీరంలో ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. అవునండి. ఇంకా కొంచెం పైకి వెళ్దాం. అంటే వినికిడి గాని మాట గాని ఇవన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి గాని శరీరానికి లేవు. ఓకే డాడీ, వెరీ గుడ్. ఇప్పుడు ఆత్మ నరకంలోకి వెళ్ళింది. ధనవంతుడు ఆత్మ నరకంలోకి వెళ్ళింది. భూమి మీద
మరి వేళ్ళు కొనను అంటే తప్ప మరి ఏది ముంచి చేరును నాలుక మీద ఎట్టమన్నాడు అక్కడ నాలుక ఎలాగ వచ్చిందని మనం అనుకోకుండా మనకు అర్థం కావాలని దేవుడు భూమి మీద మనం ఏ శరీరాలతో బ్రతికామో ఆ శరీరాల భాష బైబిల్లో రాయించాడు ఆయన. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. రేపు కలుసుకుందాం అందరం క్లాసులో. అందరికి సెలవు.